నా పేరు మధు. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో లైన్మెన్గా పనిచేశాను పనిచేస్తున్నాను. నాకు గత 5 రోజుల నుంచి జ్వరం బాగా ఉంది. ఆ జ్వరంతో ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నాను. అయితే మధ్యలో మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్కి వెళ్ళి ఏమన్నా అడ్మిట్ చేసుకుంటారేమో, నాకు షుగర్ బాగుందని వాళ్ళని అడిగాను. వాళ్ళు బాడీ స్కాన్ సిటీ స్కాన్ తీసి కొంచెం న్యూమోనియా ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కరోనా టెస్ట్ చేయించుకురండి, దాన్ని బట్టి అడ్మిట్ చేసుకుంటామని వాళ్ళు చెప్పారు. నేను వెంబడి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాను. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సిస్టర్ని అడిగాను. కింద అడిగితే సరే చేస్తా అన్నారు. కేసు షీట్ రాసి కరోనా టెస్ట్కి తీసుకెళ్తారు వెళ్ళండి అన్నారు. పైకి పంపించారు. పైకి పంపించి ఇక్కడే ఉంచేశారు. ఆదివారం మధ్యాహ్నం 1 గంటకే వచ్చాను. ఇదిగో చేస్తారు అదిగో చేస్తారు చేసి పంపించేస్తారు అనుకున్నా నేను. ఇక్కడ నుంచి అసలు బయటకే పోనీయట్లేదు నన్ను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డాక్టర్ ఈరోజు మధ్యాహ్నం 1:30కి వచ్చాడు. వచ్చి చూసి గట్టిగా హార్ష్గా మాట్లాడాడు. కరోనా అంటే అంతే ఉంటుంది, రోగం వస్తే చేదు రాక ఏముంటుంది అని. నాకు షుగర్ ఉందంటే షుగర్ ఇప్పుడేమన్నా నీకు కొత్తగా ఉందా, నేనేమో కొత్తగా మందులు ఇస్తానా నీకు, నువ్వు వేసుకున్నా వేసుకో అని చెప్పి గట్టిగా మాట్లాడి వెళ్ళిపోయాడు. సరదా ఇచ్చేసి జ్వరంకి ట్యాబ్లెట్ అన్నా ఇవ్వండి సార్, దండం పెడతానని కూడా అడిగాను. జ్వరం పెరుగుతుందని నన్ను సిస్టర్ను కూడా ఒకటే తిని బతిలాడాను. వాళ్ళు తెస్తామన్నారు, వెళ్ళిపోయారు. దాదాపుగా 3-4 గంటలైంది. మా పక్కన ఆయన బెడ్ ఆయన దగ్గర ఉన్న అజిత్రోమైసిన్ ఇచ్చాడు, దాన్ని వేసుకున్నా. కానీ ఇంకా నాకు ఊపిరి ఆడట్లేదు, అసలు నోరు ఎండిపోతుంది. దయచేసి నన్ను ఎటన్నా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాను, నన్ను దయచేసి ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయేలాగా చూడండి, దయచేసి డిశ్చార్జ్ అయ్యేలాగా చూడండి, అందరికీ దయచేసి దండం పెడతాను సార్, ప్లీజ్ సార్. నా వల్ల ఇక్కడ కాదు, నేను ఉండలేను. అదే రోజు నాకు టెస్ట్ చేసి పంపించేసి ఉంటే నాకు ఇక్కడ కరోనా అంటుకునేది కాదు, తీసుకొచ్చి కోవిడ్ వార్డులో తీసుకొచ్చి డైరెక్ట్గా ఇక్కడ పడేశారు. దాంతో ఫస్ట్ 2 రోజులు బాగానే ఉన్నాను, 3వ రోజు ఈ రోజుకే స్టార్ట్ అయింది నాకు ఇది పరిస్థితి. కావును ప్లీజ్ దయచేసి నన్ను ప్రైవేట్ హాస్పిటల్కి పోయేలాగా చూడండి. Subscribe us and press the bell icon for more interesting updates.